అంతర్రాష్ట్ర యువజన నైపుణ్య మార్పిడి లక్ష్యంగా దేశవ్యాప్తంగా మినిస్ట్రీస్ ఆఫ్ స్పోర్ట్స్ కింద కార్యక్రమాలు జరుగుతాయని ఎన్వైకేఎస్ జాతీయ వైస్ చైర్మన్ ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. 15 రోజుల పాటు యువతీ యువకుల్ని కలిపేందుకు పైలట్ ప్రాజెక్ట్ కింద గుంటూరులో అంతర్రాష్ట్ర యువజన నైపుణ్య మార్పిడి కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. విష్ణువర్ధన్ రెడ్డి గుంటూరు జిల్లాలో మొదటిసారి అధికారికంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాల మధ్య యువతి యువకుల మధ్య మంచి వాతావరణంను కలిగించేందుకు ఈ కార్యక్రమం ఉపకరిస్తుందని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర యువజన క్రీడల మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేస్తామన్నారు. ఏపీకి నెహ్రూ యువ కేంద్రం తరపున త్వరలో భారీ ఈవెంట్లు నిర్వహిస్తున్నామన్నారు. దీనికి సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వీలుపడుతుందన్నారు. ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల యువతీ యువకులను కలిపి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి భాగస్వామ్యం చేయటం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో 15 రోజుల పాటు యువతీ యువకులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తామన్నారు. కేంద్ర యువజన శాఖ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు తీసుకువస్తామన్నారు. ఎన్వైకేఎస్లో కేంద్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవులను త్వరలో భర్తీ చేస్తామన్నారు. వైఎన్కేఎస్ ద్వారా యువతను జాగృతం చేసి దేశాభివృద్ధిలో వారిని భాగస్వామ్యం చేస్తామని తెలిపారు. ప్రభుత్వాలు రాజకీయాల విషయాల్లో జోక్యం చేసుకుంటే అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తాయి పోతుంటాయి, రాజకీయాలు వేరుగా ఉండాలి. రాష్ట్రం పట్ల కేంద్రం చిన్నచూపు చూస్తుందనే మాటల్ని ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిస్తేనే అభివృద్ధి అని, పార్టీలుగా చూస్తే అభివృద్ధి జరగదని స్పష్టం చేశారు. ఏపీ మంత్రిత్వ శాఖకు సంబంధించిన వివరాలను కేంద్రం అడిగినా రాజకీయం చేస్తున్నారు. ఇలా అయితే జాతీయ ప్రాజెక్టు ఎలా పూర్తవుతుందని ప్రశ్నించారు. స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రంతో ఆడుకోవద్దని హితవు పలికారు. అభివృద్ధి ప్రాతిపదికన 2019 ఎన్నికలు జరుగుతాయన్నారు. కమిటీల పేరిట కాలయాపన చేసి ప్రజలకు ఏమి సమాధానం చెప్తామని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరుగా చూడాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహాయం చేయడం లేదనేది అవాస్తవమని స్పష్టం చేశారు. 4 ఏళ్లు చంద్రబాబుకు సీబీఐ ముద్దు, ఇప్పుడు వద్దా అని ప్రశ్నించారు. సీబీఐని నిరోధించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. టీడీపీ ఉద్దేశపూర్వకంగానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకుంటుందని ఆరోపించారు. చంద్రబాబు భారత రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు, రాజ్యాంగాన్ని అవమానిస్తే బిఆర్ అంబేద్కర్ను అవమానించినట్లే అన్నారు. ఆంధ్రప్రదేశ్లో రాజరిక పాలన నడుస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల డైరెక్టర్ వైద్యనాథ్ రావు, గుంటూరు జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాస్, బీజేపీ నగర అధ్యక్షులు అమ్మిశెట్టి ఆంజనేయులు, చెదలవాడ వేణుబాబు, రాచమంటి భాస్కర్, చంద్రశేఖర్, కుమార్ గౌడ్, అప్పిశెట్టి రంగ, రాష్ట్ర మీడియా కో కన్వీనర్ వెలగలేటి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మంత్రిత్వ శాఖలు కమిటీ వేశారు, కేబినెట్ కమిటీలు వేశారు, మీటింగ్లు జరిగాయి తప్ప ఈ రోజు వరకు రెగ్యులేది కాదు. రివ్యూ చేసుకోండి అంటున్నాను, నేను విమర్శించడం లేదు. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు వయోపరిమితి 45 ఏళ్ళు దాటిపోయారు. వాళ్ళ వయోపరిమితి దాటిపోయింది. వాళ్ళు కొత్త ఉద్యోగాలు దరఖాస్తు చేసుకోవాలంటే మనం ఇచ్చినటువంటి జీవోల ప్రకారము వాళ్ళు దరఖాస్తు చేసుకుని అర్హత కోల్పోయారు. వాళ్ళు కాంట్రాక్ట్ ప్రాతిపదికనే ఉన్నారు. ఎక్కడైనా ప్రమాదం జరిగింది అనుకో, వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడుతుంది తప్ప వాళ్ళని ఎవరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు పట్టించుకునే పరిస్థితులు. ఇది ఎసెన్షియాలిటీ, ఇక్కడ మనం దృష్టి పెట్టండి అని అంటున్నాం. మనం కమిటీల పేరుతో కాలయాపన చేసి 4 సంవత్సరాలు అయిపోతే రేపు ఎన్నికల్లో పోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో యువతకు మనం ఏం చెప్తాం, ఏ రకంగా? కాబట్టి ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు సంబంధించిన విషయంలో కూడా ఇంకా కొంత వేగంగా ముందడుగు వేయాలి. దానికి మా సహకారం కూడా మంత్రిత్వ శాఖ నుంచి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ యువజన క్రీడల మంత్రిత్వ శాఖకు మా సహకారం 120 రూపాయలు ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వామి కేంద్ర ప్రభుత్వం అవుతుంది, కేంద్ర మంత్రిత్వ శాఖలు అవుతాయి అనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తూ, ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో యువత ఆర్థికాభివృద్ధి లేదా అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్లో యువతను ఒక దశాదిశ తీసుకుపోయేదానికి మా మంత్రిత్వ శాఖ నుంచి 100కు 100% ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరిస్తాము. సహకరిస్తున్నటువంటి సందర్భంలో ఆ సహకారాన్ని అందిపుచ్చుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. సమైక్య స్ఫూర్తిలో కేంద్ర ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకొని మేము ఇక్కడ చేసేది ఏమి ఉండదు. మేము కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. ఖర్చు పెట్టేటువంటి ఇంప్లిమెంటేషన్ అథారిటీ రాష్ట్రంలోనే ఉంటుంది, వాళ్ళ పరిధిలోనే జరుగుతుంది. కాబట్టి ఒక జాయింట్ డెవలప్మెంట్ అనేటువంటిది ఈరోజు పార్టీలు వేరుగా, అభివృద్ధి వేరుగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంయుక్తం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ కేంద్రంలో రాజకీయ పార్టీ రాజకీయాలు చేసుకోవాలి, ఆంధ్రాలో ప్రభుత్వం కేంద్రంలో ఉన్న